ఐటీ బాసర ఈరోజు చూస్తున్నాం గత ఆరు రోజులుగా ట్రిపుల్ ఐటీ బాసర బిడ్డలు మాకు సౌకర్యాలు లేవు మాకు సౌకర్యాలు కల్పించండి అని పగలనక అనక ఎండనక వాననక వాళ్ళు ఆందోళన చేస్తే ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది ప్రభుత్వం దిగొచ్చి ఈరోజు విద్యాశాఖ మంత్రి మేము మీ సమస్యలను తీరుస్తాము అని ఈరోజు అంటున్నారే మరి ముందెక్కడ పోయింది ఈ ఇంగితం ముందెక్కడ పోయింది జ్ఞానం ఇదే విద్యాశాఖ మంత్రి ముందన్న మాట ఏమిటి ఈ పిల్లల డిమాండ్స్ సిల్లీగా ఉన్నాయని అంటే పన్నెండో తరగతి కూడా చదవని విద్యాశాఖ మంత్రి బిడ్డల డిమాండ్లు సిల్లీగా ఉన్నాయి అనే పరిస్థితికి వచ్చింది అంటే ఇక మంత్రే అలా అంటే ఇక ఫామ్ హౌస్లో పడుకున్న ముఖ్యమంత్రి ఆలోచన ఎలా ఉండాలి అలాగేనా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలాగేనా ముఖ్యమంత్రి వ్యవహారాలు చేయాల్సింది అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలాగా చేశారో తెలుసా అసలు ట్రిపుల్ ఐటి బాసర సృష్టించిందే అసలు పెట్టిందే ఆ క్యాంపస్ పెట్టిందే స్థాపించిందే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాతో మాట దీస్ చిల్డ్రన్ ఆర్ అన్పాలిష్డ్ జమ్స్ వన్ డే దే విల్ మేకర్స్ ప్రౌడ్ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ బిడ్డలు మట్టిలోని మాణిక్యాలు ఒకరోజు మన తలెత్తుకునేటట్టు చేస్తాడు బిడ్డ అని నాకు వాళ్ళను చూపించి చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు నేను అనుకున్నాను ఆ బిడ్డలు చదువుకుంటే నీ తల ఎత్తినట్టు ఎట్లయితుందప్ప అనుకున్నాను నేను కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన తీరు చూడండి ఆ బిడ్డలంటా గ్రామాల నుంచి వచ్చిన మంచి మంచి మార్కులతో వచ్చిన బిడ్డలు ట్రిపుల్ ఐటీలో చదువుకుని ఆ రైళ్ళు చదువుకొని వాళ్ళు బయటికి వచ్చేసరికి నా తల ఎత్తుకునేటట్టు చేస్తారు వాళ్ళు అని వా బిడ్డలను చూసి అంత గర్వపడ్డారు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా బిడ్డలను ప్రేమించాలి కానీ ఇప్పుడు చేస్తున్నాడా కేసీఆర్ గారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరు పట్టించుకుంటున్నారు ప్రభుత్వం పట్టించుకుంటుందా పోనీ ప్రతిపక్షాలు పట్టించుకుంటున్నాయా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు ఏ పార్టీలో ఉన్నారా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సంకనెక్కారు అంటే అది రాజకీయ వ్యభిచారం కదా పశువులాగా అమ్ముడుపోయారు మరి బీజేపీ పార్టీ మాత్రం ఏం చేస్తుంది మన బిడ్డలకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ప్రతి సంవత్సరము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎనిమిది సంవత్సరాలలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి దేశంలో పోనీ మన బిడ్డలకు కనీసం పది లక్షల ఉద్యోగాలైనా వచ్చి ఉండాలి కదా వచ్చాయా ఉద్యోగాలు రాకపోగా ఈరోజు దిక్కుమాలిన బీజేపీ పార్టీ ఆర్మీలో ఇచ్చే ఉద్యోగాలను కూడా అంట కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తారట అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి దేశం కోసం కొట్లాడే వాళ్ళ కూడా ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్లో ఇచ్చే స్థితికి దిగజారింది బీజేపీ పార్టీ వీళ్ళు పాలకులు వీళ్ళను పాలకులు అనాలా లేకపోతే రాక్షసులు అనాలా వీళ్ళకసలు మనసుందా బిడ్డల భవిష్యత్తు మీద ధ్యాసుందా ఎందుకేయాలి వీళ్ళకు ఓట్లు ఎందుకు ఉండాలి వీళ్ళు పరిపాలనలో ఆలోచన చేయండి ఈరోజు ప్రజల పక్షాన ఎవరైనా నిలబడ్డారు అంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే నిలబడదు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది అని నిరుద్యోగము ఈ ఇష్యూను అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అని మిగతా ఏ ఇతర పార్టీకి అసలు ఇంకా సోయి లేకున్నప్పుడే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాం ఇందిరా పార్కులో మూడు రోజుల పాటు నేను నిరాహార దీక్ష కూర్చుంటే పోలీసుల చేత దాడి చేయించి నా చెయ్యి విరకొట్టారు నా జాకెట్టు చింపారు అయినా సరే మొండిగా మూడు రోజుల పాటు నిరుద్యోగుల కోసం మేము నిరాహార దీక్ష చేశాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం కూడా నిరుద్యోగవారంగా ప్రకటించి నిరుద్యోగుల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం మేము పోరాటం మొదలుపెట్టినాకనే ప్రతిపక్షాలకి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది మేము పోరాటం చేయటం వల్లనే ఈ రోజు కేసీఆర్ గారు అంతో ఇంతో జాబ్ నోటిఫికేషన్ల కోసం మాట్లాడుతున్నాడు జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాము అని మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన పోరాటం అందుకే చెప్తున్నాం ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఉన్నదే ప్రజల పక్షాన నిలబడ్డం కోసం కేవలం ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలకు న్యాయం చేయటానికే కేసీఆర్ గారి పాలనలో ప్రజలు ఆగమైపోతున్నారు కాబట్టే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు ఉంది అంటే ఎందుకుంది రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ తేవడం కోసం పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం పుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావడం మీ అందరూ ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మేము మొట్టమొదటి సంతకం పెడతామని నిరుద్యోగులు అందరికీ మేము మాటిస్తున్నాం ఒక ప్రభుత్వ ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రైవేట్ రంగంలోనైనా కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చైనా సరే నిరుద్యోగాన్ని నిర్మూ చేయడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రథమ కర్తవ్యమని నిరుద్యోగులందరికీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాటిచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి ప్రతి వర్గాని కోసం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నిలబడుతుంది రైతులకైతేనేమి మహిళలకైతేనేమి ఇండ్లు లేని పేదలకైతేనేమి ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు వచ్చేటట్టు ప్రతి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు ఇచ్చేటట్టు మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే ప్రతి వర్గాన్ని ప్రేమించాడో ప్రతి పేదవాడికి అండగా నిలబడ్డాడో మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ అలా నిలబడుతుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం ఈ సందర్భంగా నిరుద్యోగ వారంగా ఈరోజు మేము ప్రకటించి నిరుద్యోగుల కోసం పొద్దునుంచి చేసిన నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీ సమక్షంలో మీడియాకు అందరికీ చెప్తున్నాం కేసీఆర్ గారు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కాదు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలు అన్ని మండలాలు అన్ని కొత్త జిల్లాలకు కావాల్సిన సిబ్బందిని నింపితే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది అని ఒక అంచనా ఉంది ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలో ముందు లెక్క తీయండి లెక్క తీసి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలే కాదు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న పదిహేడు వేల ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు ఈ లెక్క అసలుకే చల్లదు లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలే కాదు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను సృష్టించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే కార్పొరేషన్లకు దాదాపు పది లక్షల అప్లికేషన్లు పెట్టుకున్నారు పిల్లలు మాకు ఉపాధి కల్పించండి మా కాళ్ళ మీద మేము నించుంటాము మాకు లోన్ ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కల్పించాలి లోన్లు ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం చేయలేని పక్షంలో కేసీఆర్ గారికి ఉద్యోగాలు ఇవ్వడం చేత కాని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం